విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండలంలో గల జీజే కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ గతంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ను ఏపీఆర్ కాలేజీలో తరలించడం న్యాయం కాదని, ముంచంగిపట్టులో ఉన్న జూనియర్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్స్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస మౌలిక సదుపాయాలు హాస్టల్లో లేక విద్యార్థిని విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారన్నారు. తాగునీటి, ఫీమేల్ టాయిలెట్స్, విమెన్స్ హాస్టల్ వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాస్తా రోకోలు, విద్యా సంస్థల బంద్లు, ముట్టడికి కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ముంచంగిపుట్టు మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది. దీనికి పూర్తిస్థాయిలో ఎస్ఎఫ్ఐ మద్దతు ఇస్తూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నప్పుడు జూనియర్ కాలేజ్ అనేక సమస్యలు ఉన్నాయి. అవి తక్షణంలో మేము చేస్తాం. అనేకసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ అవి గాల్లో కలిసిపోయిన పరిస్థితి తప్ప అసలు ఆచరణ లేని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మరొకసారి ఎస్ఎఫ్ఐగా మేము పిలిపిస్తాం. ఖచ్చితంగా అధికారులు మెడల్ వంచైన సమస్యలను ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి భావిస్తాం. ముందుగా చెప్పాల్సిన రిమైండ్ ఏంటంటే జూనియర్ కాలేజీలో బాలికలకు హాస్టల్ లేదు, మరుగుదొడ్లు లేవు, ఆరు బయట వాళ్ళు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి ఆలోచనలు కలగకుండా వాళ్ళు దీన్ని గాల్లో వదిలేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము హెచ్చరికిస్తున్నాం. మరుగుదొడ్లు కానీ బాలికలకు హాస్టల్ కానీ ఏర్పాటు చేయకపోతే భావి తరాలకు అందించి పెద్ద ఉద్యమం చేసే పోరాటం కూడా మేము కొనసాగిస్తే భావిస్తా ఉన్నాం. ఇంకొక విషయం చెప్పడంటే బాలికలకు గతంలో 40 లక్షల్లో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 40 రైజులో ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా హాస్టల్ ఏర్పాటు చేయని చెప్పింది హామీలు ఇచ్చారు. అది కూడా గాలికి వదిలేసిన పరిస్థితి నుంచి కాబట్టి ఇవన్నీ తదితర అంశాలను కనీసం జూనియర్ కాలేజీలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఏ నీళ్లు తాగాలో ఊట నీళ్ళు తాగవలసిన పరిస్థితి ఉంది. బోర్లు ఉండేది, ఆ బోర్ నీళ్ళు తాగిన పరిస్థితి ఇప్పుడు బోర్ కొట్టారు కాదు, బోర్ నీళ్ళు తాగుతున్నారు. ఒకప్పుడు ఈ నీళ్ళు తాగడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏ జ్వరం వస్తుంది తెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ సెంటరు, మరుగుదొడ్లు, హాస్టల్ తల్లనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఓఆర్ ఆఫీస్ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో ఇదే కానీ కొనసాగితే యావత్ దాదాపు ఇదే రోజు ఇక్కడ ఒక 6 రోజుల పాటు బటాయింపు చేసి 3 రోజుల పాటు ఇక్కడ కూర్చొని ఆందోళనకు దిగుతామని చేస్తాపైగా మేము భావిస్తూ ఉన్నాం. సార్, నా పేరు సిసి శివ. నేను ముంచంగిపుట్టు జూనియర్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఎంపీ చదువుతున్నాను. మాకు కాలేజ్ సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఇన్ని చాలా రోజుల నుండి ఇలా పోరాడుతున్నాం సార్, కానీ ఎవరు అధికారులు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు. మాకు కాలేజీలో నీటి తాగునీటి సమస్య ఒకటి, లేడీస్కి హాస్టల్ లేదు, తర్వాత మరుగుదొడ్లు లేదు, తర్వాత ప్రహాలి కూడా లేదు. ఇవన్నీ ప్రభుత్వం చూసి మాకు సమస్యలు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకా ఇలా ఎన్ని రోజులు పోరాడాలి సార్? ఇంకా పోరాడి లేడీస్కి టాయిలెట్ తొందరగా కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎగ్జామ్ సెంటర్ కూడా పెద్దపల్లికి వెళ్ళి రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత దూరం వెళ్ళి రాయాలని అంటే టైం అయిపోతుంది. కొంతమంది అయితే కరెక్ట్ టైంకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ముంచంపుట్లోనే మాకు ఎగ్జామ్ సెంటర్ కూడా కావాలి, తొందరగా కల్పిస్తారని కోరుకుంటున్నాము.